ఎన్నికల ప్రచార సభల్లో ఏదైతే అటు భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ రెండు కూడా కలిసి ఒకే వేదిక మీద ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఏదైతే మేము పార్లమెంట్లో డిమాండ్ చేశామో దానికి కట్టుబడి ఉన్నామో మేము ప్రభుత్వంలో ఏర్పడిన వెంటనే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చారు, మొదటి ఇంటర్మ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, అక్కడెక్కడా కూడా ప్రకటన జరగలేదు. మొన్న ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు, అందులో కూడా ఎక్కడ కూడా ప్రత్యేక హోదా మీద ప్రకటన రాలేదు. బడ్జెట్కి దీనికి సంబంధం లేదు, మళ్ళీ ప్రత్యేక హోదా మీద ప్రకటన చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు ఇక్కడ పాత్రికేయ సమావేశాలు పెట్టి ఇక్కడ చెప్పాడు, ఢిల్లీలో చెప్పాడు, అన్ని ప్రాంతాల్లో చెప్పారు. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే ఒక లేఖ పార్లమెంట్లో ఒక ప్రశ్న వేస్తే దానికి లిఖితపూర్వమైనటువంటి సమాధానం ఆ సంబంధించినటువంటి మంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేటువంటి ఆలోచన మాకు అసలు లేదు, ఆ ప్రతిపాదన కూడా లేదని చెప్పి చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు నిద్రపోతా ఉన్నాడని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం, లేకపోతే కేంద్రంతో ఏదైనా లాలూచి పడ్డాడా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ జరిగినటువంటి ఈ దీనికి తప్పకుండా మూల్యం చెల్లించి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైతే మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కానీ లేకపోతే ఆ రోజు రాజ్యసభలో మీరు మాట్లాడినట్టు ఆ రోజు వెంకయ్యనాయుడు మాట్లాడాడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు కేంద్రంలో ఒక ప్రధానమైనటువంటి మంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశాడు, తప్పకుండా ఆయన కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి మన ఎంపీల నాయకత్వంలో తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు కూడా మా తాలూకు ఆందోళన ఆగు అని చెప్పి సందర్భంగా తెలియజే ఎంపీలు ఒత్తిడి తేవకపోవడం వల్లనే ఈరోజు కేంద్రం ఈ ప్రకటన చేస్తుందని చెప్పేసి ఒక ఆరోపణ. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు మనకు ప్రత్యేక హోదా దూరం అయిపోయిందని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని మీద ఆయన పూర్తి దృష్టి అంతన, ఒకరోజు సింగపూర్ వెళ్ళిపోతాడు, ఒకరోజు జపాన్ వెళ్తాడు, ఒకరోజు చైనా వెళ్తాడు, ఒకరోజు దావోస్ వెళ్తాడు, ఇన్ని దేశాలు తిరుగుతూ ఆ పెట్టుబడులు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం అడ్డుపడకుండా ఉండడానికి ఈరోజు దీనికి లాలూచి పడ్డారని చెప్పి అందరూ కూడా అనుమానం పడతా ఉన్నారు. దీనికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నివేదిక ఇవ్వకపోవడం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకపోవడం, అక్కడ ఏదో లాలూచి పడడం వల్లే ఇదంతా జరిగింది తప్ప కేవలం రాష్ట్ర ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోల్పోయిందన్నటువంటి అభిప్రాయం ఈరోజు ప్రజల్లో ఉంది.